మన పురాణాల్లో వివరించిన మరొక ధర్మ సందేహం గురించి తెలుసుకుందాం. నిత్యం 12 సూర్య నమస్కారాలను చేస్తే, ఇది మనం నిత్యం వింటూనే ఉంటాం. యోగాలో సూర్య నమస్కారాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఎన్నో అద్భుత ఫలితాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ఆ సూర్య నమస్కారాలను మంత్ర శబ్దంతో చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుందాము. మంత్ర శబ్దంతో చేసే సూర్య నమస్కారాల వల్ల శరీరం, మనస్సు చైతన్యవంతమవుతాయి. అంధకారం తొలగుతుంది. 7 గుర్రాల రథంతో పరుగులు తీసే సూర్య భగవానుడు ధనమిస్తాడా అని అంటే నేను చెప్పగలిగేదేమీ లేదు. అయినా చెబుతున్నాను, సూర్యుడు క్రమబద్ధమైన శ్వాసనిస్తాడు, అనగా ఆయుష్నిస్తాడు. మనిషికి కావాల్సింది మొదట ఐశ్వర్యం, ఆయుష్ మాత్రమే. ఆయుష్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయాలని ప్రోత్సహిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.